కరెక్ట్ గా చూసావా? కరెక్ట్ గా చూసాను. ఖచ్చితంగా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి, కానీ హలో హలో ఆ బిందు, ఏమైంది? వాళ్ళు కనిపించారా? సారీ రాహుల్, ఎక్కడ కనిపించట్లేదు. ఓకే, నేను ఈరోజు హైదరాబాద్కి వస్తున్నా. కట్ చేస్తే, హీరోయిన్ హైదరాబాద్కి వచ్చిందన్న విషయం తను పెళ్లి చేసుకుపోయేవాడికి తెలిసింది. చేసుకోవాలనుకునేవాడు ఆరుంటే నాయంతో ఎందుకు ఉరుకులాడుతుంది? ఏ ఉరుకులాడుతుంది? ఓహో, అర్థమైంది. నీ క్యారెక్టర్ బాగా ఎక్కేసింది. ఎందుకు ఎక్కదు? నువ్వు కళ్ళ గట్టారు చెప్తాటే, తర్వాత చెప్పు. ఇంకేముంటుంది సార్, తర్వాత వాడు అలా పరిగెట్టుకుంటూ హైదరాబాద్ వచ్చేస్తాడు. అదే ఎప్పుడు వస్తాడు? అదే ఫ్లోలో వస్తాడు సార్. ఎవడైనా ఫ్లైట్ లో వస్తాడు, రైల్లో వస్తాడు, కార్ లో వస్తాడు, ఫ్లోలో రావడం ఏందబ్బా? అదేదో చూసుకొని చెప్పొచ్చుగా. చూసుకోవడానికి ఇందులో ఏముండదు సార్, ఫ్లోలో 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 వచ్చేస్తుంది సార్. సర్లే, ఆ తర్వాత ఎందుకు కాలబెట్టు? కాలబెట్ట అంటే నా స్టోరీ మీకు నచ్చలేదా? నాయనా, నీ కథ నచ్చింది, నా క్యారెక్టర్ నచ్చింది, తర్వాత ఏదో చెప్పు. నేనేం చెప్పినా చాలా రియల్ గా ఉంటుంది, బికాస్ ఐఎమ్ ఏ క్రియేటివ్ డైరెక్టర్. కట్ చేస్తే ముగ్గురు అలా రోడ్డు మీద పరిగెడుతున్నారు. మధ్యలో పరిగెడుతున్న ఫ్రెండ్కి ఫోన్ వచ్చింది. హలో, అంకుల్ వేరేనా మనం చేసేదేంటి? ఏంట్రా? అరే శివ, మీ డాడీ ఫోన్ చేస్తాడరా. ఎవడెత్తమన్నాడు బే? ఇప్పుడు ఏం చేయమంటారా? ఎత్తవగా మాట్లాడు. అరే ఫోన్ తీసి మాట్లాడు. ఏంద్రా, ఎక్కడున్నారా మీరు? పరిగెడుతున్నాను అంకుల్. పరిగెత్తడు ఏంట్రా? వాడు పరిగెడుతుంటే వెనకాల నేను కూడా పరిగెడుతున్నాను అంకుల్. ఇంతకి ఎవర్రా అమ్మాయి, ఎక్కడుంది? అది కూడా పరిగెడుతుంది అంకుల్. అసలు అందరూ కలిసి ఎక్కడ పరిగెత్తున్నారా మీరు? ఏమో తెలియదు అంకుల్. మరి ఇందాక నేను ఫోన్ చేస్తే తీయటం లేదండి. అది 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 బ్యాటరీ అయిపోయింది అంకుల్. రింగ్ అయింది కదరా గాడిద. ఓ అయ్యుంది అంకుల్, అయ్యుండదు అంకుల్. అయితే చెప్పండి అంకుల్. ఇంతకీ ఏం జరుగుతుందిరా, ఎవర్రా అమ్మాయి? అది 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 అంకుల్, మీరు అనుకున్నట్టు ఏమి లేదు అంకుల్. వాడు అమ్మాయిని లవ్ చేయట్లేదు అని చెప్పాడు అంకుల్. పైకి మాత్రం ఒట్టు కూడా వేసాడు అంకుల్. అమ్మాయి అనుకోకుండా కలిసింది అంకుల్. మేము కూడా అనుకోకుండా పరిగెడతాం అంకుల్. నేను విజయవాడ నుంచి వస్తుంటే ట్రైన్ లో కలిసింది అంట అంకుల్. ఇప్పటి వరకు ఇదే సమాచారం అంకుల్. పర్వత సమాచారం కావాలంటే నేను బతుకుంటే చెప్తాను అంకుల్. బాయ్ అంకుల్. నో నథింగ్ కాదు, సంథింగ్. ఏదో సంథింగ్ ఉండదు. నేను బతుకుంటే చెప్తాను చెప్పాను కదా అంకుల్. పర్సనల్ లోన్ అవసరం లేదండి. ప్రస్తుతానికి నా పరిస్థితి బాగోలేదండి. మీ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉంటే వాడు పంపుతారండి. బతుకుంటే చార్నార్ ఏరియాలో ఉంటానండి. అరే శుభ ఆగ్రా, పరిగెత్తా బాబు. ఇటుపక్క ఇటుపక్క. ఇదేదో షూటింగ్ లెక్క ఉంది. అవునా? అలాగే అనిపిస్తుంది. లైటింగ్ అంతా సెట్ చేసుకున్నావు కదా? ఎవ్రీథింగ్ ఓకేనా? ఓకే. రవి ఇట్రా సార్, చెప్పండి సార్. మధ్యాహ్నం అవుతుంది, ఇంకా డాన్సర్ రెడీ అవ్వలేదు. 5 నిమిషాలు రెడీ చేసి చూడండి అన్న. నువ్వు వెళ్ళి లైటింగ్ సెట్ చేసుకో. వాళ్ళు ఇక్కడ కూడా వచ్చారా? అయ్య బాబోయ్, ఎప్పుడు నా వెనకాలే ఉంటారు తోకలాగా గబ్బురా కొడగలరా. పోయి వెతకండి. ఏంటో ఇంత లేటు? మీకు మళ్ళీ ప్రత్యేకం చెప్పాలా? పదన్నాయ పదన్నాయ్, ఎక్కడికి? ఒరేయ్ నేను వస్తానా. మేక పేసుకోండి. ఏ కాశీవర్, తొందరగా పట్టలేవా? మీరు వీడు దొరికితే వాళ్ళు దొరికినట్టారా? వారిని అబ్బా ఈ గోడలా తోకలరా. అలా కలిసి గోడ దూకేశారు. లింగాగాడే, ఏమిరా అన్నా? జస్ట్ మిస్ అన్నా, ఇప్పుడే గోడ దూకారన్నా.
వీడేంటి ఫోన్ వచ్చిన ప్రసారాన్ని ఆపి సీరియస్గా చూస్తున్నాడు. ఈయనొకడు పూర్తిగా వినడు పూర్తిగా చెప్పడు. రే ఆ నిడిచిపోకండి. ఇదేంటి వీడు చెప్పింది చెప్పినట్టు జరుగుతాడదే. జరిగే చెప్తే జరగబోయే చెప్పడేమో. అయినా వీడికి ఎందుకు చెప్పేది ఏం చెప్తాడో చూస్తాం. ఎవరు సార్ ఫోను? ఇది నా కథలే. నీ కథ చెప్పు. కట్ చేస్తే కట్టు సరే కానీ ఇది ఎన్నో సీనబా? 33వ సీను. 33 42వ సీన్ ఏమో చెప్తావా? 42 చెప్పు, 53 చెప్పు, 94 చెప్పంటే కుదరదండి. అది ఫ్లోలో వస్తుంది. ఫ్లోలో వస్తుందా? వర్షంబడి చెప్తావా? సర్లే గాని డైరెక్టర్ ఇంతకీ మన సినిమా కామెడీయా ట్రాజడీయా? అది కూడా ఫ్లోలోనే వస్తుందండి. అవునా? ఏదో ఒకటి దాదలే. నువ్వు వర్షంబడి గాని సరే. అప్పుడు తప్పించుకుని ముగ్గురు అలా పారిపోతున్నారు. ముగ్గురు ఎలా ఉన్నారు బా? పక్కనే హీరో ఫ్రెండ్ ఉంటాడని చెప్పాను కదా. నోరు మూసుకుంటారా? వెనక రోడ్డు మీద బట్టలు లేకుండా తిరుగుతున్నా పెట్టి నీ ఆహారం చూడాలనా? సమ్మర్ కదా గాలి అట్లేదా నేర్చుకోలేదు కానీ పచ్చొక్క కొనిస్తావా? నీ వల్ల దాని వల్ల నన్ను బ్యాండ్ మేల వల్ల చూస్తున్నారు. ఒరే ఓ జత బట్టలు తెప్పించరా నీకు పుణ్యం ఉంటది. రే ఇక్కడే షాప్ కూడా ఉంది. ఒరే నడరా బాబు ఓ జత తెప్పించరా బాబు నీకు పుణ్యం ఉంటది. ఏ మాయా రా. ఒరే నా సైజు ఉంటాయంటావా? అమ్మయ్యా నా సైజు దొరికినీరా చాలా హ్యాపీగా ఉందిరా. ఫ్రెష్గా ఉన్నాం ఇంకా పరిగెత్తించవు కదరా. ఒరే నీ వల్ల జీవితంలో చూడలేని ప్రదేశాలు అన్నీ చూస్తున్నాను రా. నీ పుణ్యవాన్ని చివరికి చార్మినార్ కూడా చూస్తే. నీగానే చూసావుగా ఇంక మొయ్. ఏంటి అలా చూస్తున్నావు? ఇదేంటి? నీ చార్మినార్ తెలీదా? నాకు తెలుసులే, నీకు తెలుసా లేదా అని. ఇంత టెన్షన్లో ఈ జోక్స్ అవసరమా? అదే టెన్షన్ పోవాలని. పద అన్నట్టు మాయా ఇందాక నువ్వు నాతో ఏదో చెప్పాలన్నావు. ఏంటది మాట్లాడవేంటి చెప్పు. పర్లేదు నిన్నే ఏం చెప్పాలనుకున్నావు? ఏంట్రా పిచ్చు ప్లేట్రా బాబు? రా బాబు వాళ్ళు మళ్ళీ చేస్తారు రా.
అలా హీరో షాక్ అయ్యాడు. వీడి షాక్ అయ్యాడేంటి? అదేంటి డైరెక్టరు, వాళ్ళు సంపరీకి వచ్చినారా? అవునండి. ఇదేమి ట్విస్ట్ అబ్బా? ఈ ట్విస్ట్ ఇదే ఉందండి, ఇంకా పెద్ద ట్విస్ట్ ఉంది. ఇంకా పెద్ద ట్విస్టా? ఏమది? ఆ అమ్మాయికి పెద్ద హంతకురాలు, పారిపోయిస్తూ అక్కడిని చంపేసింది. అందుకే వాళ్ళ అమ్మాయిని చంపాలనుకుంటున్నారు. ఆ తర్వాత? ఆ